इंद्रो बृहस्पति सन्नो विष्णुरुक्रमा गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परम ब्रह्म तस्मै श्री गुरवे नमः। एसपी चैनल की स्वागतम सुस्वागतमండి। రామరావణ యుద్ధంలో భాగంగా అనేక మంది రాక్షస వీరులు రాక్షస యోధులు యుద్ధభూమికి బలవుతూ వస్తూ ఉన్నారు వానర దాటికి, అదే విధంగా శ్రీరాముడి యొక్క బాణ పరంపరకి బలవుతూ ఉన్నారు। అలా కుంభకర్ణుడు కూడా మరణించాడు। తన సోదరుడైన కుంభకర్ణుడు తన్ని విడిచి అనంత లోకాలకు వెళ్ళిపోవడంతో మరణించడంతో రావణాసురుడు చాలా బాధపడుతూ ఉంటాడు। కుంభకర్ణుడు జయింప శక్యం కానివాడు, అటువంటి వాడు కూడా మరణించాడు అనే బాధని తట్టుకోలేకపోతూ ఉంటాడు రావణాసురుడు। ఆ బాధని తట్టుకోలేక మిక్కిలి దీనంగా విలపిస్తూ ఉన్నటువంటి రావణాసురుడిని చూసినటువంటి రావణాసురుడి కొడుకు అయినటువంటి త్రిశరుడు అనే అతను, రావణాసురుడికి మేఘనాథుడు ఇంద్రజిత్తే కాకుండా ఇంకా కొడుకులు ఉన్నారు, అటువంటి వాళ్ళలో ఈ త్రిశరుడు కూడా ఒకడు। ఈ త్రిశరుడు తండ్రిని ఓదార్చి తాను యుద్ధానికి వెళ్ళడానికి తండ్రి అనుమతి తీసుకుంటాడు, సిద్ధపడుతూ ఉంటాడు। అలా వెళ్తూ ఉన్నటువంటి యుద్ధానికి సిద్ధపడుతూ ఉన్నటువంటి త్రిశరుడితో పాటుగా రావణుడి మిగిలిన కుమారులైనటువంటి దేవాంతకుడు నరాంతకుడు అతికాయుడు అనేవాళ్ళు కూడా త్రిశరుడితో పాటుగా యుద్ధానికి సిద్ధపడుతూ ఉంటారు। సరే, ఈ రావణుడి కుమారులు వీళ్ళంతా కూడా అంతరిక్షంలో సంచారం చేయగలిగిన సమర్థులు, ఆకాశంలో ఎగురుతూ వెళ్ళగలరు, అనేక మాయోపాయాల్లో ఆరితేరిన వారు, అంతేకాకుండా దేవతల దర్పాన్ని అంచిన వారు, చాలా బలవంతులుగా ప్రసిద్ధి చెందారు। వీళ్ళు తపస్సులు చేసి అనేక వరాలు పొందారు। అటువంటి రావణాసురుడి కుమారులు నలుగురు కూడా శ్రీరాముడితో యుద్ధానికి సిద్ధపడి యుద్ధరంగానికి వెళ్తూ ఉండగా రావణాసురుడే స్వయంగా తన కుమారుల్ని అలంకరించాడు। అలంకరించి శుభాశీస్సులు పలికి, నాయన జాగ్రత్తగా వెళ్ళిరండి అని చెప్పి శుభాశీస్సులు పలికి, వాళ్లతో పాటుగా కుమారులకి తోడుగా, కుమారులే వెళ్తున్నారు కదా, కుమారులకి తోడుగా తన తమ్ముళ్ళైనటువంటి మహాపాశుడు మహోదరుడు అనే వాళ్ళని కూడా యుద్ధానికి పంపాడు। ఇప్పుడు రావణాసురుడి ఇద్దరు తమ్ముళ్ళు నలుగురు కొడుకులు యుద్ధానికి వస్తూ ఉన్నారు। ఎంతో ఆడంబరంగా వీళ్ళు కూడా చతురంగ బలాలను వేసుకుని యుద్ధానికి వచ్చారు, తమ సైన్యాన్ని కూడా తీసుకుని వచ్చారు। ఒక్కొక్కరికి కొంత సైన్యం ప్రత్యేకంగా ఉంటుంది, అలా వాళ్ళ సైన్యాన్ని కూడా తీసుకుని యుద్ధరంగానికి ఎంతో ఆడంబరంగా వచ్చారు। సింహనాదాలు చేస్తూ వచ్చారు, జబ్బలు చరుస్తూ వచ్చారు, పెద్ద సేన ఆ విధంగా సింహనాదాలు చేస్తూ జబ్బలు చేస్తూ దబ్ దబ్ అని కోపంతో అడుగులు వేస్తూ వస్తూ ఉంటే ఆ ధ్వనులకి ఆ పాట ఘట్టనాలకి భూమి కంపించిపోయింది, ఆకాశం దద్దరిల్లిందిట। భయంకరమైన యుద్ధం జరిగింది వానరులకి రాక్షసులకి మధ్యలో। నరాంతకుడు మిక్కిలి విజృంభించాడు, బాగా విజృంభించి వానరుల మీద శరవర్షం కురిపించడం మొదలుపెట్టాడు। అంగదుడు విజృంభించి నరాంతకుడిని సంహరించేశాడు, హనుమంతుడు దేవాంతకుడిని సంహరించేశాడు, నీలుడు మహోదరుణ్ణి సంహరించాడు, మళ్ళీ హనుమే త్రిశరుణ్ణి సంహరించాడు, ఋషభుడు మహాపాశువుని సంహరించేశాడు। ఇలా అది చూసినటువంటి అతికాయుడు అనేవాడు ఒక్కడే మిగిలాడు, వచ్చిన వాళ్ళలో అందరూ కూడా చనిపోయారు। అతికాయుడు కుంభకర్ణుడిలా ఉంటాడు, పెద్ద దేహం కలిగిన వాడు, అందుకే అతనికి అతికాయుడు అని పేరు వచ్చింది। అతను మరో కుంభకర్ణుడా అన్నట్లుగా కుంభకర్ణుడిలాగానే పెద్ద దేహంతో యుద్ధరంగంలో విజృంభించాడు। అది చూసినటువంటి విభీషణుడు శ్రీరాముడితో చెప్పాడు, ఏమని చెప్పాడు అంటే, ఇతడు రావణాసురుడు ధాన్యమాలి అనేటటువంటి వాళ్ళ కుమారుడు, రావణాసురుడికి ధాన్యమాలి అనే భార్య వల్ల పుట్టినటువంటి కుమారుడు, ఇతడు బ్రహ్మ కోసం తపస్సు చేశాడు, అనేక అస్త్రాలను పొందాడు, బ్రహ్మదేవుడు ఇతనికి ఒక ప్రత్యేకమైన రథాన్ని కూడా ఇచ్చాడు, అంతేకాదు ఇతను కూడా రావణాసురుడిలాగా దేవతల చేత దానవుల చేత చావు లేకుండా వరాన్ని కూడా పొందాడు। ఇతని చేతిలో అనేక మంది దేవదానవులు ఓటమి పొందారు, ఓడిపోయారు, ఇతడు ఎక్కడికి యుద్ధానికి వెళ్ళినా ఇతడిదే జయం। ఇతని దాటికి ఇంద్రుడి వజ్రాయుధము అదేవిధంగా వరుణుడి పాశం ఇవేమీ కూడా ఇతని ముందు పనిచేయవు, బ్రహ్మ ఇచ్చిన వరం అటువంటిది, ఇతని ముందు ఏవి కూడా పనిచేయవు, ఏ అస్త్రాలు పనిచేయవు, ఇంద్రుడి వజ్రాయుధం కూడా నిర్వీర్యమైపోతుంది, వరుణుడి పాశం కూడా నిర్వీర్యమైపోతుంది,
వెంటనే మనం ఇతన్ని అదుపు చేయలేకపోతే మన వానర సేన మిగలటం కష్టం. కాబట్టి ఇతన్ని అదుపు చేయడానికి ఏదైనా మార్గాన్ని ఆలోచించండి అని విభీషణుడు శ్రీరాముడికి సలహా చెప్పాడు. ఆ సలహా విన్నటువంటి లక్ష్మణుడు అన్న, నేను వెళ్తాను యుద్ధానికి అని చెప్పి శ్రీరాముడి దగ్గర అనుమతి తీసుకుని అతికాయుడితో యుద్ధానికి దిగాడు. లక్ష్మణుడి యొక్క అస్త్రాలన్నీ కూడా నిర్వీర్యమైపోతున్నాయి, ఏవి కూడా అతికాయుడిని చిన్న గాయం కూడా చేయలేకపోతున్నాయి. పెద్ద పెద్ద అస్త్రాలు నిర్వీర్యమైపోతూ ఉంటే ఆశ్చర్యపోతున్నాడు లక్ష్మణుడు. బాణాలు నిర్వీర్యమైపోవటం సర్వసాధారణం, పెద్ద దేహం ఉంది కాబట్టి. అస్త్రాలు కూడా నిర్వీర్యమైపోవడంతో ఆశ్చర్యపోతూ యుద్ధాన్ని కొనసాగిస్తూ ఉన్నటువంటి లక్ష్మణుడి యొక్క చెవిలో వాయుదేవుడు రహస్యంగా చెప్పాడు. ఏమని చెప్పాడంటే, బ్రహ్మ వరం వల్ల ఇతడికి ఒక కవచం ఒకటి ఉంది. ఆ కవచం అతడి ఒంటిన ఉన్నంతసేపు కూడా ఏ అస్త్రము కూడా ఇతన్ని బాధించలేదు, ఏ అస్త్రము ఇతన్ని ఏమీ చేయలేదు. కాబట్టి ముందుగా నువ్వు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి ఆ కవచాన్ని ముక్కలు చేయి. మామూలు ఏ చిన్న చిన్న అస్త్రాలు ఏమి కాదు, బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి ఆ కవచాన్ని ముక్కలు చేయి, అప్పుడు అతడు తేలిగ్గా మరణిస్తాడు అని చెప్పి సలహా చెప్పాడు. ఎవరికి వినపడకుండా రహస్యంగా లక్ష్మణుడి చెవిలో చెప్పాడు. దాంతో వెనువెంటనే లక్ష్మణుడు బ్రహ్మాస్త్రంతో దాన్ని భేదించాడు. అలా భేదించి అతికాయుడిని సంహరించేశాడు లక్ష్మణుడు. అది చూసినటువంటి వానరసేన అంతా కూడా లక్ష్మణుడికి జై, లక్ష్మణుడికి జై అని చెప్పి ఎంతో చక్కగా జై జై ధ్వానాలు చేశారు ఉత్సాహంతో. అతికాయుడు కుంభకర్ణుడిలా ఉండి కుంభకర్ణుడిలా విజృంభించడంతో వానరసేన అంతా కూడా చాలా భయపడ్డారు. అయితే లక్ష్మణుడి యొక్క బ్రహ్మాస్త్రం దాటికి అతడు కూడా సంహరించబడటంతో వానరులు చక్కగా ఊపిరి తీర్చుకున్నారు, అమ్మయ్యా అనుకున్నారు, జై జై ధ్వానాలు చేశారు. సరే ఈ విషయం మళ్ళీ రావణాసురుడికి తెలిసింది, వెళ్ళిన వాళ్ళంతా కూడా చనిపోయారు అని చెప్పి, తమ్ముళ్ళు చనిపోయారు, అదేవిధంగా కుమారులు కూడా చనిపోయారని తెలిసి చాలా బాధపడుతూ ఉంటాడు రావణాసురుడు. అలా బాధపడుతూ ఉన్నటువంటి తండ్రి దగ్గరికి ఇంద్రజిత్తు వస్తాడు. ఇంద్రజిత్తు వచ్చి రావణాసురుణ్ణి ఓదార్చి తానే యుద్ధరంగానికి బయలుదేరతాడు. ఇంతకుముందు నాగాస్త్రం వేసి రామలక్ష్మణుల్ని బంధించి వచ్చాడు, మళ్ళీ ఇప్పుడు యుద్ధరంగానికి వెళ్తున్నాడు. వెళ్ళడంతో బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు ఇంద్రజిత్తు. ఆ బ్రహ్మాస్త్రం యొక్క దాటికి రామలక్ష్మణుని బ్రహ్మాస్త్రం ఏం చేయలేకపోయినప్పటికీ కూడా బ్రహ్మాస్త్రం మీద ఉన్న గౌరవంతో రామలక్ష్మణులు దానికి బద్దులైనట్లుగా పడి ఉంటారు. ఇక వానరుల విషయానికి వస్తే 67 కోట్ల మంది వానరులు ఈ బ్రహ్మాస్త్రం యొక్క దాటికి మరణిస్తారు, చనిపోతారు. మిగిలిన వానరుల్లో చాలా మంది కొల ఊపిరితో కొట్టుకుంటూ ఉంటారు. ఇంకా మిగిలిన వాళ్లలో ఒళ్ళంతా గాయాలతో రక్తాలతో ఉంటారు వానరులు. చాలా మందికి కళ్ళు కనిపించవు, చాలా మందికి చెవులు వినిపించవు, కొంతమందికి అవయవాలు ఉండవు. ఇలా భయంకరంగా ఉంటుంది అక్కడ పరిస్థితి అంతా కూడా. బ్రహ్మాస్త్రం వేసి తిరిగి వెళ్ళిపోయాడు ఇంద్రజిత్తు. అలా భయంకరంగా ఉండగా మిగిలినటువంటి వానర ప్రముఖులు, మన వాళ్ళు ఎవరు మిగిలారు ఏంటి అని చెప్పి వెతుక్కుంటూ యుద్ధరంగం అంతా తిరుగుతూ ఉంటారు. అలా తిరుగుతూ ఉన్న వాళ్లలో హనుమంతుడు, విభీషణుడు, వీళ్ళు మన వాళ్ళు ఎవరు బతుకున్నారు అని చెప్పి చూస్తూ ఉంటారు. చూస్తూ ఉండి జాంబవంతుడిని చూస్తారు. ముసలివాడైన జాంబవంతుడిని చూసి, అమ్మయ్య జాంబవంతుడు బతికే ఉన్నాడని చెప్పి గబగబా ముందు వెళ్ళి విభీషణుడు పలకరిస్తాడు. నీకేం అపాయం జరగలేదు కదా, నువ్వు క్షేమంగానే ఉన్నావు కదా, ఇబ్బంది ఏం లేదు కదా అని చెప్పి విభీషణుడు పలకరిస్తే జాంబవంతుడు మాట్లాడతాడు, నాకు ఆ అస్త్రం దాటికి కళ్ళు కనిపించటం లేదు, మాట ద్వారా నువ్వు విభీషణుడు అని గుర్తుపట్టా, నేను బాగానే ఉన్నాను కానీ హనుమంతుడు బతికే ఉన్నాడా అని అడుగుతాడు జాంబవంతుడు. విభీషణుడు ఆశ్చర్యపోతాడు, ఇదేంటి రామలక్ష్మణులు కదా ముందు అడగాలి, రాముడు బతుకున్నాడా లక్ష్మణుడు బతుకున్నాడా అని అడగాలి, లేకపోతే ఇంత సేన ఇక్కడికి రావడానికి కారణమైనటువంటి వానరరాజు సుగ్రీవుడు బతుకున్నాడా అని అడగాలి. ఇదంతా మానేసి హనుమంతుడిని ఎందుకు అడుగుతున్నారు అని అడిగితే జాంబవంతుడు ఒకటే సమాధానం చెప్తాడు, మనం ఎవ్వరం మరణించినా కూడా హనుమంతుడు ఒక్కడు బతుకుంటే చాలు, మనం ఈ యుద్ధంలో విజయం సాధించినట్లే. ఒకవేళ హనుమంతుడు చనిపోతే ఎంతమంది బతుకున్నా కూడా ప్రయోజనం ఉండదు, యుద్ధంలో ఓడిపోయినట్లే మనం అని చెప్పడంతో హనుమంతుడు జాంబవంతుడి కాళ్ళకి నమస్కారం చేస్తాడు. ఓ మహాన్ బావా, నేను హనుమని, నేను బతికే ఉన్నా, నన్ను ఆశీర్వదించండి అని చెప్పి కాళ్ళకి నమస్కారం చేస్తాడు. అలా తన కాళ్ళకు నమస్కారం చేసినటువంటి హనుమంతుడిని లేపి ఆలింగనం, సంతోషంతో ఆలింగనం చేసుకుంటాడు జాంబవంతుడు. మరి ఆ తర్వాత ఏం జరిగిందో మన తర్వాత భాగంలో తెలుసుకుందామండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలండి.